మాతాజీలకు నమస్కారం. ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను మనం ఇదివరకే త్యాగనిష్ట ప్రాణమాతాజీ ద్వారా చాలా వరకు తెలుసుకున్నాము. అయితే స్వామీజీ ఈ రోజుని ఇంత గొప్పగా మార్చిన తీరుని, ఆయనలో ఉన్న ఒక గ్రేట్ క్వాలిటీని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సెప్టెంబర్11 భారతదేశ చరిత్రలో గొప్పగా చెప్పుకోదగిన ఒక రోజు. ఏంటా చరిత్ర అంటే, భారతదేశానికి సంబంధించిన దృక్కోణం ప్రపంచం మొత్తంలో మారిపోయిన రోజు ఇది. ప్రపంచం మొత్తం ఏ దృక్కోణంతో భారతదేశాన్ని చూసిందో ఆ దృక్కోణం మారిపోయిన రోజు ఇది. అలా చరిత్ర సృష్టించిన వ్యక్తి ఒక సర్వసంగ పరిత్యాగి, అన్నింటినీ వదిలేసి కేవలం భగవంతుడే కావాలి అని కోరుకున్న వ్యక్తి, ఆయనే స్వామి వివేకానంద. మన సోదరి ఇప్పుడు చెప్పింది స్వామి వివేకానంద పూర్వ జీవితం గురించి అంతా తను చెప్పింది కదా. ఆయన చిన్నప్పటి పేరు నరేంద్రనాథ్ దత్త. చిన్నప్పటి నుంచి ఎంత అల్లరి వాడంటే వాళ్ళమ్మ ఆయన పట్టుకోవడానికి కూడా కుదిరేది కాదు. అంత అల్లరి కానీ అంతే తెలివి కూడా. చాలా చక్కగా చదువుకునేవారు, ఎంతో చక్కగా ఆలోచించేవారు. ఆయనకున్న క్యూరియాసిటీని క్యూర్ చేసింది ఎవరు అంటే శ్రీరామకృష్ణ పరమహంస. శ్రీరామకృష్ణ పరమహంసని గురువుగా స్వీకరించిన తర్వాత స్వామీజీ పాత్ క్లియర్ అయింది. ఆయన స్పిరిచువల్గా వెళ్ళాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. ఇది మనందరికీ తెలిసింది. అయితే ఎప్పుడైతే స్పిరిచువల్గా ఆయన ఒక సన్యాసిగా మారారో, మిగతా సన్యాసులందరూ ఏం చేశారు? సన్యాస శిష్యులందరూ రకరకాల ప్లేసెస్కి వెళ్ళి జపధ్యానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. స్వామీజీ మాత్రం మొత్తం కాలినడకన దేశమంతా పర్యటించారు. మొత్తం మన దేశ పరిస్థితులన్నిటి గురించి స్వయంగా వెళ్ళి ఆయన చూసి తెలుసుకున్నారు. ఆయన ఆలోచన అంతా ఒకటే, ఎలాంటి దేశం ఎలా అయిపోయింది అంటే, మనకి తెలుసు జ్ఞానంలో కానీ సంపదలో కానీ ఆధ్యాత్మికతలో కానీ అన్నిటికీ గురువు అని చెప్పుకోదగిన భారతదేశం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంది? పేదరికం, అన్యమతాలను ఆచరించడం, వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం, అజ్ఞానం, ఇలా ఎన్నో అంధ అనుకరణలు, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్లో మన దేశం చిక్కుకొని ఉండడం స్వామీజీ అప్పుడు పర్యటించినప్పుడంతా చూశారు. ఆయనకి ఒకటే ఆలోచన, ఏం చేయాలి, ఏం చేసి నా భారతదేశాన్ని నేను బాగు చేసుకోవాలి, నా భారతదేశం ఎలా తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందుతుంది అని 3 రోజుల పాటు కన్యాకుమారిలో కూర్చొని, కన్యాకుమారి తెలుసు కదా మీ అందరికీ, ఆ కన్యాకుమారిలో ఒక సముద్రంలో ఒక రాయి మీద కూర్చొని 3 రోజుల పాటు ధ్యానం చేశారు. ఎలాంటి ధ్యానం అంటే భారతదేశం గురించి తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ధ్యానం చేశారు. చివరికి ఆయనకు 3వ రోజున తన గురువు గారి ద్వారా మార్గదర్శనం జరిగింది. ఏంటి అంటే, ఈ పరిస్థితి మెరుగవ్వాలి అంటే మొదటి అడుగు చికాగోలో జరుగుతున్న సర్వమత మహాసభల్లో పాల్గొనడం. ఆయనకి గైడెన్స్ అనేది దక్కిందనమాట. అప్పుడు ఆయన సరే వెళ్దాము, ఇదివరకే వినున్నారు చికాగో సర్వమత మహాసభల గురించి వినున్నారు, అలాగే వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పుడు మద్రాసు ప్రజలందరూ చాలా సహాయం చేశారు. మద్రాసులోని యువకులు, తర్వాత మైసూర్ మహారాజా అందరూ సహాయం చేయడంతో స్వామీజీకి టికెట్ అంతా లభించింది. ఆయన చేరుకున్నారు కూడా చికాగో. చేరుకున్న తర్వాత మనకి ఇందాక మాతాజీ చెప్పారు కదా, తినడానికి లేదు, ఉండడానికి లేదు. కానీ మనం ఒకవేళ ఆ పరిస్థితిని తలుచుకుంటే మనకి ఇప్పుడు ఎంత బాధ కలుగుతుందో, కానీ స్వామీజీ దీని గురించి కాదు బాధపడింది. ఆయన మనస్సు ఎప్పుడూ దేశం గురించే ఉండేది. అలా ఆయన, నా దేశ ప్రజల కోసం నేను ఇక్కడికి వచ్చాను, నేను అనుకున్నది నా పని నేను పూర్తి చేయాలి అని అటువంటి సంకల్పంతో ఆయన ఉన్నారు. ఆయన సంకల్పం ఎంత ప్యూర్ అంటే, అలాంటి గొప్ప సంకల్పానికి భగవంతుడే హెల్ప్ చేస్తాడు అని ఒక కుటుంబం వాళ్ళంతట వాళ్ళే స్వామీజీకి ఆఫర్ చేస్తారు, హెల్ప్ ఆఫర్ చేస్తారు. అలా స్వామీజీని ప్రొఫెసర్ రైట్కి పరిచయం చేయడం జరుగుతుంది. ఇందాక మాతాజీ చెప్పారు కదా, ఆ ప్రొఫెసర్ రైట్ ఒక రికమెండేషన్ లెటర్ లాగా రాస్తారనమాట. నిజానికి ఆయన గనక, స్వామీజీ గనక సర్వమత మహాసభల్లో పాల్గొనకపోయి ఉండుంటే ఆ మహాసభలకి అంత గ్రేట్నెస్ వచ్చి ఉండేది కాదు. అవి సార్థకత పొందాయంటే స్వామీజీ వల్లే, అదే నిజం. సరే, స్వామీజీ చాలా కష్టాలు పడ్డారు, సర్వమత మహాసభల్లో పార్టిసిపేట్ చేశారు. ఏ విధంగా ఆయన తన స్పీచ్ స్టార్ట్ చేశారు? నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా అంటూ ఆయన స్పీచ్ మొదలుపెట్టి, భారతదేశానికి గర్వంగా చెప్పుకోగలిగే ఒక సంపద ఉంది, అదే విశ్వజనీన మతం.
ఆ మతం గురించి, ఆ ధర్మం గురించి స్వామీజీ చెప్పే విధానానికి అందరూ ఆకర్షించబడ్డారు. ఆ తర్వాత రోజు నుంచి స్వామీజీకి ఎంత, ఎలా చెప్పచ్చు అంటే ఒక ఫ్యాన్ ఫాలో అయిందన్నమాట. చాలా పబ్లిసిటీ వచ్చింది. అంత పబ్లిసిటీ ఉన్నప్పటికీ కూడా స్వామీజీ మనస్సు మాత్రం మన దేశంపైనే ఉండేది. ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూస్తే స్వామీజీ చూశారు, అక్కడ నేల మీద పడుకొని ఉన్నారు. ఆయనకి చాలా భోగాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది, చాలా సౌకర్యాలు కల్పించారు. కానీ ఆయన మనస్సు మాత్రం, నా దేశ ప్రజలు పేదరికంలో ఉంటే నేను ఇవన్నీ అనుభవించగలనా అని అలాంటి ఆలోచన అన్నమాట. అంత పవిత్రమైన మనస్సు, అంత పవిత్రమైన దేశభక్తి స్వామీజీలో ఉంది. మీకు అనిపించవచ్చు, దేశభక్తి అంటున్నారు, మరి అప్పుడు స్వాతంత్రం సాధించబడలేదు కదా, దేశభక్తున్న అందరూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎలాగోలా స్వాతంత్రం తెచ్చుకునేందుకు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడారు కదా. అందరూ అలా చేసినప్పుడు ఈయనేంటి వెళ్ళి స్పీచ్ ఇవ్వడం ఏంటి, దాని ద్వారా దేశభక్తి చూపించడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. స్వామీజీ ఒక మాట అంటారు, నేను కావాలంటే స్వాతంత్రం ఇప్పుడే ఇచ్చేయగలను మీకు, కానీ దాన్ని నిలబెట్టుకోగలిగే సమర్థులేరి. అలాంటి సమర్థుల్ని తీర్చిదిద్దే పోరాటమే స్వామీజీ చేసిన స్వాతంత్ర ఉద్యమం. అలాంటి పోరాట యోధులుగా, అలాంటి వీరులుగా మనల్ని మనం రూపొందించుకునేందుకు ప్రయత్నిద్దాం. ఎలా ప్రయత్నిద్దాం? మనం కూడా చికాగోకు వెళ్ళి మనం కూడా స్పీచ్ ఇద్దామా? అవసరం లేదు. స్వామీజీ చెప్పిన ఒక్క ఆలోచన తీసుకొని దానినే పదే పదే మనం మైండ్లో రిపీట్ చేసుకుంటూ చేసే ప్రతి పనిలో దానిని రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ బలమే జీవనం బలహీనతే మరణం అని స్వామీజీ చెప్పారు. ఆ ఒక్కదాన్ని మనం తీసుకొని ప్రతి ఆలోచనలో ప్రతి పనిలో మనం దాన్ని అప్లై చేస్తూ ఉన్నామంటే స్వామీజీ అనుకున్న విధంగా అటువంటి వీరులు ఎవరైతే స్వాతంత్రం కోసం నేను తయారు చేస్తున్నాను సమర్థుల్ని అని స్వామీజీ అనుకున్నారో అటువంటి వీరులుగా మనం కూడా మారే అవకాశం ఉంటుంది. అంత గొప్ప ఐడియాలు స్వామీజీ మనకిచ్చినప్పుడు ఏదో ఒక్కటి మనం తీసుకొని ఈ రోజు నుంచి ఆచరించేందుకు ప్రయత్నిద్దాం. అంతటి నిస్వార్థత స్వామీజీ నుంచి మనం నేర్చుకుందాం. మన దేశానికి మన తరపున మనం చేయగలిగినంత సేవ చేద్దాం. ధన్యవాదాలు.